ولكن هناك اشياء اخرى
ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్ర దిశగా పరిపాలించినటువంటి మహోన్నత వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన పరిపాలనలో మరి అనేక మంది ప్రతి ఇంట్లో కూడా అనేక మందికి అనేక లక్షల మందికి ఈ ఐటీలో కానీ లేదంటే ఇతరత్ర ఒక ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారంటే దాని కారణం ఒక మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక ఇంట్లోని ఏదైనా ఒక మిడిల్ క్లాస్ కానీ బిలో మిడిల్ క్లాస్ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నట్టే వారు వచ్చి వారికి ఒక ఐటీ ఉద్యోగం వచ్చి ఈరోజు లక్షల్లో సంపాదించి వాళ్ళందరూ కూడా మంచి స్థాయిలో సెటిల్ అయ్యారు. కానీ ఈ ప్రభుత్వంలో మనం ఒక అంటే ప్రతి ఒక్కరిని కూడా అడుగులో చేయాలనుకుంటున్నది దురుద్దేశంతో ఈ రకమైనటువంటి ఇంట్లో కూర్చొని బటన్ నొక్కడం తప్ప ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడం తప్ప ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మరొక 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోవడం తప్ప ఈ సైకో పరిపాలన చూస్తుంటే అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. మరొకసారిగా నేను ఇలాంటి మహానుభావుని కానీ ఆ పరిపాలనలోకి తీసుకొస్తే ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. కనుక దయచేసి అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి 2024లో ఒక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావాలంటే ప్రతి ఒక్కరు కూడా మన భుజస్కంధాల మీద ఏదైతే మహత్తరకారిగా ఉందో అది మన పైన వేసుకొని మళ్ళీ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అదేవిధంగా జనసేన పార్టీని బలపడుతున్నటువంటి అభ్యర్థుల్ని కూడా మరి రేపు గెలిపించి మళ్ళీ అధికారంలో చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు మనం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.